నమస్తే, శివాభి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నారులకు చేయూత అభినందనీయం. చిల్లకూరు ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు దుస్తులు అందజేసిన సబ్ కలెక్టర్ ఆనంద్. వాలంటీర్ల ఎంపికలో సిఫార్సులకు తావు లేదు. మండల పరిషత్ పురపాలక కార్యాలయాల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన అధికారులు. విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టాలి. బైజీపీ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడిన క్లబ్ ప్రతినిధులు. వైభవంగా సిద్ధేశ్వర స్వామి కళ్యాణం. కలిచాడు గ్రామ ప్రాంతంలో జరిగిన కళ్యాణంలో విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. అంగన్వాడీ కేంద్రాల్లో చదివే చిన్నారులకు చేయూత అందించడం అభినందనీయమని సబ్ కలెక్టర్ ఆనంద్ కొనియాడారు. చిల్లకూరు మండలంలోని కృష్ణాపురం గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో అక్కడి చిన్నారులతో పాటు రైటర్ సత్రం వద్ద ఉన్న కేంద్రంలోని చిన్నారులకు ఆయన చేతుల మీదుగా దుస్తుల పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో పీపుల్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. చిల్లకూరు మండలంలోని కృష్ణాపురం గిరిజన కాలనీలో ఏర్పాటై ఉన్న అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న చిన్నారులతో పాటు సమీపంలో ఏర్పాటై ఉన్న రైటర్ సత్రం అంగన్వాడీ చిన్నారులకు పీపుల్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సబ్ కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ కేంద్రాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు చేయూత అందించడం అభినందనీయమన్నారు. అంగన్వాడీ కేంద్రం పూరిగుడిసెలో ఉండడం సరికాదని, పక్కా భవనం ఏర్పాటుకు కృషి చేస్తా అని ఆయన ఈ సందర్భంగా వివరించారు. వాళ్ళకు గవర్నమెంట్ నుంచి చాలా వరకు స్కీమ్స్ ఉన్నాయి. వాళ్ళకు ఫుడ్ కానీ మిగిలిన ఐటమ్స్ అన్నీ ఇస్తున్నారు. బట్ మనకు గవర్నమెంట్ పరంగా నుంచి ప్రతి ఒక్కరిని చూడాలంటే, ప్రతి ఒక్కరికి సపోర్టు అంత హై క్వాలిటీ లెవెల్లో చేయాలంటే గవర్నమెంట్కి కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి. అది కాబట్టి ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చూడడానికి ఇబ్బంది ఉంది. కాబట్టి మిగిలిన ఎన్జిఓస్తో మన గూడూరు డివిజన్లో 2-3 చోట్ల మనం కొన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాను. ఒక కనీసం ఇంకా ఒక 2-3 నెలల్లో మనం ఒక 10 అంగన్వాడీస్ తీసుకొని దానికి కొంతవరకు డెవలప్ చేయాలని అనుకున్నాను. సో దానికోసమే వీళ్ళు పిలిచినప్పుడే ఒకసారి మన అంగన్వాడీ పరిస్థితి అండి, ప్రతి ఒక్క మన గూడూరు డివిజన్లో ప్రతి ఒక్క మండలాల్లో అంగన్వాడీ పరిస్థితి అని చూడడాని కోసం కూడా నేను వచ్చాను. సో ఇంతవరకు చూసిన అంగన్వాడీలు అయితే మిగిలిన ఆల్మోస్ట్ ఒక 90% చోట్ల కూడా మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, కొత్తగా బిల్డింగ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం కొంచెం బాగాలేన బిల్డింగ్స్ చూస్తున్నారు. సో వీ విల్ ట్రై. వేరే ఎక్కడ చోట్ల లేవమ్మా, నేను సో మనం ట్రై చేస్తాం. ఏదైనా కొత్త బిల్డింగ్ శాంక్షన్ కానీ దానికి ట్రై చేస్తాం. వీ విల్ ట్రై టు డెవలప్ ఇంటూ కొంచెం పెద్ద బిల్డింగ్ కానీ అట్లా చేసేసుకొని కొంచెం మంచిగా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసేస్తాం. సో వచ్చిన కాబట్టి మనకు తెలిసిపోయినాయి, లేదంటే మనకు వచ్చి చూడలేదంటే మనం తెలియలేదు. సబ్ కలెక్టర్ గారి యొక్క చేతుల మీదుగా ఒక జత బట్టలు ఇవ్వాలని, ఈ 2 స్కూళ్ళకి సార్ యొక్క చేతుల మీదుగా బట్టలు ఇవ్వాలనేది మా కార్యక్రమం. ఎందుకంటే పేదవారు, వాళ్ళని మనం అన్నిటిలో ముందుంచాలి, ముందు నడిపించాలి, సహాయ సహకారాలు మనం అందించాలి. గవర్నమెంటే కాదు, మన సంస్థలు కూడా, స్వచ్ఛంద సంస్థలు కూడా గవర్నమెంట్కి చేదోడు వాదోడుగా పనిచేస్తూ పేదవారిని ఆదుకోవాలి. వాళ్ళ కష్ట సుఖాల్లో మనం పాలు పంచుకోవాలి. పేదవారు అనేవాళ్ళు ఎడ్యుకేషన్లో తక్కువకుంటారు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి లోక జ్ఞానాన్ని మనం నేర్పించాలి, ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలి, తెలియని విషయాలను వాళ్ళకి తెలియపరచాలి. గవర్నమెంట్ ఇచ్చే పథకాల గురించి కూడా వాళ్ళకి తెలియపరుస్తూ వాళ్ళకి కావాల్సిన సమస్యలు కూడా మేము తెలుసుకుంటూ పై అధికారులకి తెలియజేస్తూ ఉంటున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళు, వాళ్ళకి మనము చేదోడు వాదోడుగా ఉంటూ మా సమస్యలే కాదు, మాలాంటి ఎన్నో స్వచ్ఛంద సమస్యలు కూడా ముందుకొచ్చి
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు మల్లికార్జున, ప్రతినిధులు విజయమ్మ, మల్లేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ల ఎంపికలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఎలాంటి సిఫార్సులకు తావులేదని పురపాలక సంఘం కమిషనర్ ఓబులేసి పేర్కొన్నారు. గూడూరులోని మండల పరిషత్ పురపాలక కార్యాలయాల్లో గ్రామ వార్డు వాలంటీర్ల ఎంపికకు ఇంటర్వ్యూలను అధికారులు నిర్వహించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ వాలంటీర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అలాగే పురపాలక కార్యాలయంలో కూడా వార్డు వాలంటీర్ల ఎంపికకు అధికారులు ఇంటర్వ్యూలు చేపట్టారు. అభ్యర్థుల నుండి పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం కమిషనర్ ఓబులేసు మాట్లాడుతూ, వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ పక్కాగా జరుగుతోందన్నారు. ఎలాంటి సిఫార్సులను స్వీకరించడం లేదని, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. 6 రోజులుగా మన గూడూరు పట్టణ పరిధిలో మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు వార్డు వాలంటీర్స్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి. అంటే 11 నుండి 25 వరకు ఈ వార్డు వాలంటీర్స్ కార్యక్రమం, ఇంటర్వ్యూల కార్యక్రమం అనేది కొనసాగబడుతుంది. అయితే అందరికీ తెలిసినట్టుగా ఈ వార్డు వాలంటీర్స్ ఎంపిక కార్యక్రమం ఒక సదుద్దేశంతో ఇక్కడ స్థానిక ప్రజల చేత స్థానికులకు సేవలు అందించేందుకు ఈ ప్రభుత్వం ఈ వార్డు వాలంటీర్స్ ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి నోటిఫికేషన్, స్టేట్ వైడ్ నోటిఫికేషన్ ఇవ్వడం, స్టేట్ వైడ్ రూరల్లో అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్లో ఈ వార్డు వాలంటీర్స్ని ఎంపిక చేయడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ ప్రభుత్వం నిర్దేశించినటువంటి, ఈ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యాల్లో భాగమైనటువంటి పారదర్శకత, అవినీతి లేకుండా ఈ ఇంటర్వ్యూ జరపాలని నిర్దేశించున్నారు. అందుకు అనుగుణంగానే మేము ఇక్కడ 11 నుంచి ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి. మన గూడూరు పట్టణంలో మనకున్నటువంటి జనాభాను బట్టి, అంటే దాదాపుగా ఆన్ అండ్ యావరేజ్ ప్రతి 50 కుటుంబాలకు ఒక వార్డు వాలంటీర్ చొప్పున, మనకున్నటువంటి మొత్తం కుటుంబాలను తీసుకున్నట్లయితే దాదాపు 339 వార్డు వాలంటీర్స్ మన మున్సిపాలిటీలో అవసరమై ఉన్నారు. ఈ 339 వార్డు వాలంటీర్స్ని ఇంటర్వ్యూ చేయడానికి ఆన్ అండ్ యావరేజ్ దాదాపు ఒక్కొక్క రోజున 45 చేయమని మనకి షెడ్యూల్ ఇచ్చున్నారు. ఇది స్టేట్ లెవెల్లో ఆర్టీజీఎస్ వారు వాళ్ళే సాఫ్ట్వేర్ రూపొందించి వారే ఏ రోజుకు ఆ రోజు షెడ్యూలు, ఏ రోజుకు ఎవరెవరు అటెండ్ కావాలో కూడా వాళ్ళే పంపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ అవినీతికి కానీ లేకపోతే అక్రమాలకు కానీ తావు లేకుండా చాలా సైంటిఫికల్గా అదేవిధంగా పారదర్శకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంటర్వ్యూ ప్యానెల్లో కూడా ఇదేదో 1-man షోలోగా కాకుండా ఇక్కడ కన్సర్న్డ్ సబ్జెక్టు, అదేవిధంగా సెక్షన్ హెడ్స్, ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, మేనేజరు, అదేవిధంగా క్లర్క్స్, ఒక మెప్మా సిబ్బంది, వీళ్ళందరూ కూడా ఆయా సబ్జెక్టులో పరిణితి ఉన్నటువంటి వారు. అదేవిధంగా మార్కులు యొక్క అవార్డు, మార్కులు అవార్డు చేయడం కూడా ఒక సిస్టమేటిక్గా వారు అదే వార్డుకి చెందిన వారు ఇంటే ఎన్ని మార్క్స్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళకి జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, లేదా గవర్నమెంట్ స్కీమ్స్ పైన ఎటువంటి అవగాహన ఉంది, తర్వాత వాళ్ళకి గత కాలంలో ఎటువంటి పని యొక్క ఎక్స్పీరియన్స్ ఉందా, ఏదైనా ఆర్గనైజేషన్లో పనిచేసి ఉన్నారా, లేదా ఏదైనా సోషల్ సర్వీస్ చేస్తున్నారా. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఇప్పుడు ఏ వార్డు వాలంటీర్స్ అయితే ఎంపిక చేయబడుతున్నారో వీరందరూ కూడా వార్డు సెక్రటేరియట్ పరిధిలో పనిచేయబోతున్నారు. అంటే ఈ పట్టణ ప్రాంతాల్లో అయితే దాదాపు 3000 నుంచి 4000 మందికి ఒక సెక్రటేరియట్ ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. దానికి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. అయితే ప్రస్తుతానికి కొన్ని ప్రాథమిక గైడ్లైన్స్ ఇచ్చున్నారు. ఈ నోటిఫికేషన్ లేదా ఈ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే పట్టణ ప్రాంతాలు అయితే 3000 నుంచి 4000 వరకు ఒక వార్డు సెక్రటేరియట్ ఉంటుంది. ఒక్కో వార్డు సెక్రటేరియట్లో దాదాపు 11 పర్మనెంట్ ఎంప్లాయీస్ రాబోతున్నారు. అయితే ఈ పర్మనెంట్ ఎంప్లాయీస్లో కొంతమంది ఎగ్జిస్టింగ్ వాళ్ళని తీసుకొని రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళని కొత్తగా ఫ్రెష్ రిక్రూట్మెంట్ ద్వారా చేయబోతున్నారు. కాబట్టి ఒక్కొక్క సెక్రటేరియట్లో దాదాపు 11 ఎంప్లాయీస్తో పాటు, రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు వారికి అసిస్టెంట్స్ ఉండేందుకు ఈ వార్డు వాలంటీర్స్ పనిచేస్తారు. ఈ కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వైజేపీ క్లబ్ విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆ క్లబ్ ప్రతినిధి అమృతవల్లి తెలిపారు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో వైజేపీ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాల వైజీపీ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. క్లబ్ అధ్యక్షుడు ముప్పాళ్ల మురళీరాజు, కార్యదర్శిగా సుధాకర్, కోశాఖాధికారిగా వెంకట శివరాం, మిగతా సభ్యులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన క్లబ్ ప్రతినిధి అమృతవల్లి మాట్లాడుతూ, సామాజిక సేవా కార్యక్రమాలకు క్లబ్ ప్రతినిధులు విరివిగా చేపట్టారన్నారు. కొత్తగా ఎంపికైన కార్యవర్గం ఈ ఏడాది సేవా కార్యక్రమాలు విరివిగా చేపట్టి అందరి మన్నలను పొందాలని కోరారు. అంటే గూడూరు క్లబ్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే అది నా క్లబ్. కూడూరు నా ఊరు, నో డిస్టెన్స్ బిట్వీన్ నెల్లూరు అండ్ కూడూరు. ఎందుకంటే అంత ఆప్యాయత, అనురాగం, ప్రేమ, అభిమానం అన్నీ మరి మా ఎందు ఉండటం వల్ల నేను కూడా ఈరోజు ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్గా వారు నన్ను ఆహ్వానిస్తే నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎప్పుడో సెకండ్ మీటింగ్ ఉన్నప్పుడు ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని చేశాను. మళ్ళా ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు చెప్తున్నాను. ఇకపోతే గారిని ఇంట్రడ్యూస్ చేయడం మీ కూడా నా సభ్యత. ఎందుకంటే ఆయన నాకు చెప్పిన విషయాల్లో అతి గొప్పది ఏంటంటే 6 కోట్లు ప్రాజెక్ట్ వీళ్ళ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్వీస్ ప్రాజెక్ట్ చేశానని చెప్పాను. దానికి మూల కారణం ఆయనే. సో ఐ షుడ్ అప్రిషియేట్ మూలే అంటారు. ఆయన యొక్క నాయకత్వంలోనే మనకి జరిగింది, అది నా అదృష్టంగా భావిస్తున్నాను. దానివల్ల నాకు వచ్చింది కదంత బెస్ట్ గవర్నర్. 9 మంది గవర్నర్లలో మరి నాకు బెస్ట్ గవర్నర్గా వచ్చిందంటే అది కూడా నేను ఏది సేవా కార్యక్రమాల్లో చేసిన బెస్ట్ సర్వీస్ ప్రోగ్రామ్. ఇంకా మరికొందరు మాట్లాడారు. మంచి పౌరులు అన్నీ ఉన్నాయి. అది ఈరోజు మాకు ఉపయోగపడుతుందంటే దీనికి మా ముఖ్య ఆలోచనలు మా ఆఫీస్ ఇంకొకటి వచ్చి ఇంకుడు గుంటలు పెట్టడం జరుగుతున్నారు. అది కూడా మనం
పని కాదండి, మనమందరం కలిసి ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయాలి. అందరినీ మనం ఒక్కరికే చేయాలంటే ప్రతి ఇంట్లో ఇంకొక చదువుకోవాలంటే మనం చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకొచ్చి ఇప్పుడు మన పక్క రాష్ట్రం పొరుగు రాష్ట్రం అయిన చెన్నైలో ఎంత ఇబ్బందులు పడుతున్నారు వాటర్ కోసం, ఎంతో లేదు మనకు కూడా ఆ పరిస్థితులు వచ్చేది చాలా దగ్గరలోనే వచ్చేస్తాయి. మనకు వర్షాలు లేవు, చుట్టుపక్కల అంతా వర్షాలు పడుతున్నాయి, మన ఊళ్ళో మాత్రం వర్షం చూడలేదు లేదు. మన గవర్నర్ గారి పిలుపుల మేరకు పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా 300 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా గవర్నర్ గారి కోరిక మేరకు గోల్డెన్ ప్యాటర్న్, సిల్వర్ ప్యాటర్న్ అని 2 ఏర్పాటు చేయడం జరిగింది. గోల్డెన్ ప్యాటర్న్కి 10,000 రూపాయలు 4 రిజిస్ట్రేషన్ ఫ్రీ వస్తాయి. అదేవిధంగా సిల్వర్ ప్యాటర్న్కి 2 రిజిస్ట్రేషన్లు ఫ్రీ వస్తాయి, 5,000 రూపాయలు. బైజేపీ లైన్స్ కంపల్సరీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను మనసాబాచారి కోరుకుంటాను. ఎన్నో సర్వీస్ క్యాంపులు చేయాలనుకుంటున్నాం, దీంట్లో చాలా ఉన్నాయి. దాంట్లో గూడూరు కంపు కూడా లోకల్ కంపు కూడా ఒక స్థాపిస్తే బాగుంటుంది. మా నెలలో కూడా త్వరలోని లైన్స్ మాస్టర్ ప్రొఫెసర్స్ అని చెప్పేసి ఒక కంపు స్థాపించడం జరుగుతుంది. దాంట్లో వర్కింగ్ డాక్టర్స్, ఇంజనీర్స్, అడ్వకేట్స్, ఆర్టిస్ట్ మాత్రమే ఉంటారు. రెవెన్యూ పర్సన్స్ ఎవరు ఉంటారు వాళ్ళే ఉంటుంది. ఇండియాలో ఇది ఎవరు అవుతుంది ఫస్ట్ అంటే అది 9 రోజులు మేము స్థాపించబోతున్నాం మా అందరూ. అదేవిధంగా ఎప్పటి నుంచో మీ కొడుకు ఎన్నోసార్లు మేము వచ్చున్నాం. అవి అవి కావాలని కూడా మా ఉన్నాయి. ఎప్పటి నుంచో బిజినెస్ కన్సెప్ట్ ఇంజనీర్ కావచ్చు సార్, బిజినెస్ కావాలి అప్పటి నుంచి ఎప్పుడైనా ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. లైన్స్ అంటేనే సేవ శ్రేయం, ఇది అందరూ తెలిసింది. అది దాంతోపాటు మనము సేవ ఎలా చేస్తూ ఉన్నాము, స్నేహం ఉంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కూడా పెరిగితే బాగుండే నా ఆలోచన. మేము ప్రతి మీటింగ్ కూడా మీ ఫ్యామిలీస్ తోటి లేడీస్ కూడా ఇన్వాల్వ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఎందుకంటే మెంబర్స్ వస్తున్నారు, లైన్స్ లో పట్టి ఏదో కొంత బోరిగా ఫీల్ అవ్వడం ఏదో వాళ్ళు చెప్పుకుంటారు మాకు అర్థం కాదని కాకుండా వాళ్ళు ఇన్వాల్వ్ చేశారనుకోండి ఇంకొంచెం ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ఎందుకంటే నెల్లూరులో మేము ప్లాన్ చేశాము, అదే మేము యూజ్ చేస్తున్నాము. మాక్సిమం మా దాంట్లో 50% లేడీస్ కూడా వస్తున్నారు అనమాట. ఇంకా చేస్తే వాళ్ళ కూడా కొద్దిగా ఇంపాక్ట్ పెరుగుతుంది. అలాగే ఈ సంవత్సరము ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు కొన్ని కొన్ని అసైన్మెంట్ ఇచ్చి దాని మీద సర్వీస్ చేయమన్నారు. అందరూ కూడా వాటి మీద మెయిన్గా డయాబెటీస్, డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. డయాబెటీస్ అనేది కాన్సన్ట్రేట్ చేసి స్కూల్స్ జరిగింది. చాలా మందికి డయాబెటీస్ గురించి కూడా తెలియదు లేదు సివిర్ దాకా. కొంచెం దాన్ని కాన్సన్ట్రేట్ చేసి డయాబెటీస్ కాన్సన్ట్రేట్ చేద్దాము. అలాగే గుడ్లు బొమ్మరాలు చెప్తే మీకేం వస్తుందని నేను అడిగాను. చెప్పండి సార్, ఇక్కడ ప్రజానీకం లైఫ్ మెంబర్ అందరూ ఉన్నారు. గుడులు బొమ్మరాలు చెప్తే ఏమొస్తుంది, ఏమొస్తుంది, పుణ్యం వస్తుంది. కాబట్టి మానవ సేవే మానవ సేవ. మానవులకి ఎవరైతే సేవ చేశారో పరమాత్మకి సేవ చేసినట్టే. మనము గుళ్ళు గోపురాలు దగ్గర కూడా వెళ్ళాల్సిన పని లేదు, అవసరమైనప్పుడు దాన్ని పెడతాం. ముఖ్యంగా మానవ సేవే మానవ సేవ అన్నాం. కాబట్టి మానవులకు ఎప్పుడైతే సేవ చేశామో తప్పనిసరిగా ఆ పుణ్యం అనేది మనకు వస్తుంది. దేవాలయాలు పెడితే దేవాలయంలో దేవుని యొక్క దేవుని విగ్రహం ముందు మనం ఏమేమి కావాలో అనేది కూడా ఎదురుకుండా కోరుకుంటాం. ఆయన ఇస్తున్నాడు లేదు అనేది ధర్మాసం. కొంతమందికి కోరిక తీరుతాయి, కొంతమందికి తీరు, ఏదో జరుగుతుంది. పుణ్యం అప్పటికప్పుడు వస్తాయన్నా లేదా అనేది మనకు తెలియదు, తర్వాత ఎప్పుడో పుణ్యం వస్తుందనేది తెలుస్తుంది. కానీ మనం ఎప్పుడైతే సేవ చేశామో ఆ సేవ చేయించుకున్న ఈరోజు ఇంద్రోదానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఇన్స్టాలేషన్ ఆఫీసర్ అమృతరాజన్ గారికి, ముఖ్య అతిథి నాకు నైన్ క్లబ్ ప్రజల ప్రెస్ క్లబ్ మీరైతే ఉమ్మడిగా కూడా మనం సేవా కార్యక్రమాలు చేద్దాం చేసి మనకు ప్రజలకి సేవ చేయాలి. సేవతో పాటు ఇంప్రూవ్మెంట్ అవసరం అండి. ఎన్ని చేసినప్పుడు మనకు ఈ మొక్కల పెంపకం మొక్కలు నాటే కార్యక్రమాన్ని వీలుగా చేపట్టి ఆటోమేటిక్గా వర్షాలు వస్తాయి.
ఆ కార్యక్రమం కూడా మనం ఉమ్మడిగా అందిస్తే బాగుంటుందని కోరుకుంటూ ప్రతి శనివారం దాదాపుగా 300 మందికి భోజనం ప్యాకెట్ అందిస్తున్నాడు ఆయన మన లైఫ్ క్లబ్ ద్వారా. ఆయన ఈరోజు వేరే బయట ఉన్నారు, లేకపోతే మీ ద్వారా ఆయనకి సన్మానం చేస్తాం. మనం ఇలాగ పెద్దలు చెప్పినట్టు మనం 8 ఏళ్ళ నుంచే ఈ ప్రక్రియని స్టార్ట్ చేసాము. ఎందుకంటే మేడం, ప్రతి సంవత్సరం 8 సంవత్సరాలు ప్రతి మండలికి క్రికెట్ గవర్నమెంట్ చేస్తారు మేడం. పిల్లల కాదు మనీ, అది వచ్చి 2 రైస్ క్లబ్లు ఉంటాయి, 2 రోడ్రీ క్లబ్లు ఉంటాయి, ఇక పోలీసు ఉంటుంది, ప్రింట్ మీడియా ఉంటుంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, రాజకీయ పార్టీ 3 పార్టీలు ఉంటాయి. ఇది ఒక అత్యంత మేడం లైఫ్ క్లబ్కి, అది మన లైఫ్ క్లబ్ అనేది అది చిన్న విషయం కాదు మేడం. అది కొద్ది బడ్జెట్ కూడా ఒక 100 లక్షలు అవుతుంది, కానీ ఎవరి ఈరు మన లైఫ్ క్లబ్ ఆధారంలో దక్కుకోవడం మనకు చాలా గర్వకారణంగా నేను భావిస్తున్నాను మేడం. వైజాగ్లో అగ్రస్థానంలో ఉంది. పల సరుకుల పంపిణీ కార్యక్రమం జిల్లాలో ఇతర క్లబ్బుల కన్నా కూడా అన్నింటిలో ఉన్నందుకు ఇక్కడ వైజాగ్ క్లబ్బులు సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు. అందులో చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఇప్పటికన్నా కూడా ఇంతకు ముందు కన్నా కూడా కార్యక్రమాలు ఇంకా మెరుగు పరుచుకొని వైద్య సేవలు కానీ పేద పిల్లలకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం కానీ ఇంకా అన్నీ కూడా ఇంకా ఎక్కువగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. తర్వాత నేను ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాను. మా పాఠశాలలో కూడా పేద పిల్లలు ఉన్నారు, వారికి మా క్లబ్బు ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి, క్లబ్ ప్రతినిధులు రామ్మోహన్ రావు, నాగరాజు, మురళీనాయుడు, రమేష్, ఆర్వి రావు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు జి చంద్రశేఖర్, కడివేటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ సేవలు అభినందనీయమని 1వ పట్టణ SS5లు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో క్లబ్ డిస్టిక్ గవర్నర్ మునిగిరీష్ తండ్రి మునిరామయ్య జ్ఞాపకార్థం 2 దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లను ఆయన చేతుల మీదుగా అందజేశారు. పట్టణంలోని మఠం వీధిలో ఉన్న రోటరీ భవనంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ డిస్టిక్ గవర్నర్ మునిగిరీష్ తండ్రి మునిరామయ్య జ్ఞాపకార్థం 2 దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లను 1వ పట్టణ SS5లు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా SS5లు మాట్లాడుతూ రోటరీ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి పేరిట దివ్యాంగులకు చేయూత ఇవ్వడం అభినందనీయమని ఆయన వివరించారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన మునిగిరీష్ గారు వాళ్ళ ఫాదర్ యొక్క జ్ఞాపకార్థం ట్రైసైకిల్స్ ఇస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇంకా ఈ రోటరీ క్లబ్ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఇప్పటి వరకు చేస్తూ ఉంది. ఇంకా మన గూడూరు పట్టణంలో ఇంకా బాగా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రోటరీ క్లబ్ సభ్యులకు మరి ఒకసారి నన్ను ఆహ్వానించిన రోటరీ క్లబ్ సభ్యులకు మరి ప్రెసిడెంట్ గారికి మునిగిరీష్ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇంకా మరికొందరు క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. ఈరోజు రోటరీ క్లబ్ గూడూరు ద్వారా మా తండ్రి మునిరామయ్య గారు చనిపోయి 2 సంవత్సరాలు అయింది, నేను మా బ్రదర్ మునిభాస్కర్ గారు ఏదో ఒక మంచి కార్యక్రమం, చిన్న కార్యక్రమం అయినా కూడా ఆయన వర్ధంతి రోజున ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి అనుకున్నాను. దానికని రోటరీ క్లబ్తో మాకున్న అనుబంధంతో రోటరీ క్లబ్ ద్వారా 2 ట్రైసైకిల్స్ నేను మొట్టమొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా కన్స్ట్రక్టివ్గా ఉపయోగపడే విధంగా ఏదో కార్యక్రమం చేశామంటే చేశామని కాకుండా అది యూజ్ఫుల్గా ఉండాలనేటువంటి ఆలోచనతో వీళ్ళు చాలా రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరు అడుగుతున్నారు ట్రైసైకిల్స్ ఇప్పించండి రోటరీ క్లబ్ ద్వారా అని. ఆ అకేషన్ ఈరోజు మా ఫాదరు యానివర్సరీ సందర్భంగా వాళ్ళిద్దరికి కూడా ఈ ట్రైసైకిల్స్ని ఇవ్వడం జరిగింది. మా తండ్రి గారి మీద ఉన్నటువంటి దీంతో ఏదో కార్యక్రమం ఆయన గుర్తుంచుకునే దానికి చేసేటువంటి కార్యక్రమం మొత్తం ఎంత మొత్తం వచ్చించామనేది కాదు, ఆ అకేషన్లో ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలనేటువంటి దాంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. దానికి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి మెంబర్స్ అందరికి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన శ్రీ దశరథ రామారావు గారిని ఎస్ఐ గారు ఇద్దరిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కొంచెం బిజీగా ఉన్న కారణంగా ఈరోజు ఎస్ఐ గారు వచ్చి వారి చేతుల మీదుగా ఇక్కడ ఇవ్వడం, మీరు ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా నేను మునిగిరీష్ గారి నుంచి ఒక 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఆయన ఈ ట్రైసైకిల్స్ ఇస్తున్నారు. మునిగిరీష్ గారు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పైకి వచ్చారు. ఎవరైనా తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలు పుట్టతనే సంతోషం కాదు అనే పెద్దలు అంటారు, వాళ్ళు ఎదుగుదలను చూసి వాళ్ళు సంతోషిస్తారు ఆనందిస్తారు అదేను అని అంటారు. అదే రకంగా
వారి బ్రదరు ముని భాస్కరు ఆయన టీచర్గా మంచి ఉన్నతిని సాధించారు. అలాగే మా మునిగిరీష్ గారు మా రోటరీ డిస్ట్రిక్ట్కే గవర్నర్గా అయినారు. ఈ రకంగా వారు మంచి స్టేజ్కి పోయినందుకు వాళ్ళ తల్లిదండ్రులకి ఆనందం ఖచ్చితంగా కలుగుతుంది. వారి తండ్రి గారు పైలోకాల్లో ఎక్కడున్నా ఆయన ఎంతో ఆనందిస్తారని తలుస్తున్నాను. ఈ కార్యక్రమంలో క్లబ్ డిస్టిక్ గవర్నర్ మునిగిరీష్, క్లబ్ ప్రతినిధులు పివి కృష్ణయ్య, వెంకటేశ్వర్ల రెడ్డి, హరిప్రసాద్, మయూరి శ్యామ్ యాదవ్, దశరథ రామిరెడ్డి, జానకిరామిరెడ్డి, హనుమంతరావు, మునిరాజా తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 1వ తేదీన తలపెట్టిన మాదిగ విద్యార్థి సమైక్య జాతీయ కార్యవర్గ సమావేశాన్ని జయప్రదం చేయాలని MSF జిల్లా అధ్యక్షుడు మంగళపూరి సురేష్ పిలుపునిచ్చారు. గూడూరులోని R&B అతిథి గృహంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని R&B అతిథి గృహంలో MSF నాయకులు సమావేశమయ్యారు. సమస్యలు పరిష్కరించాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా MSF జిల్లా అధ్యక్షుడు మంగళపూరి సురేష్ మాట్లాడుతూ వచ్చే నెల 1వ తేదీన విశాఖ జిల్లాలోని ఆంధ్ర యూనివర్సిటీలో తలపెట్టిన జాతీయ కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. అందరూ తరలి రావాలని ఆయన వివరించారు. ఆలోచన మేరకు కృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. దానికి గూడూరు డివిజన్లో ఉన్నటువంటి విద్యార్థులు, కార్యకర్తలు మొత్తం 1వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీలో జరుగు జాతీయ కార్యవర్గ సమావేశానికి అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు SC ST విద్యార్థులకు ఏదైనా ఫలాలు అందుతూ ఉన్నాయి అంటే త్వరగా అది మిడ్ డే మీల్స్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అది +1+ విద్యార్థులకు ఈరోజు ప్రభుత్వం దాన్ని ఎత్తివేయడం జరుగుతూ ఉంది. దాని మీద ప్రభుత్వం ఒకసారి చొరవ తీసుకొని మళ్ళీ మిడ్ డే మీల్స్ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు 1వ తేదీన జరగబోయే జాతీయ కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడం జరుగుతూ ఉంది. అందువలన ప్రతి ఒక్క విద్యార్థి తరలి రావాల్సిందిగా తెలియజేస్తాం. 1వ తారీఖున విశాఖపట్నంలో మాదిగ విద్యార్థి జాతీయ కార్యవర్గ సమావేశానికి ఈ జిల్లా నుంచి 46 మండలాల నుంచి కూడా విద్యార్థులను తరలించాలని చెప్పేసి కూడా కృష్ణమాదిగ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గూడూరు డివిజన్ హెడ్ క్వార్టర్లో ఆర్ఎంబి గెస్ట్ హౌస్ నందు విద్యార్థుల తరఫున నేను మాట్లాడుతున్నాను. SC వర్గీకరణ పట్టు పెట్టేదానికి ఎవరికి సాధ్యం కాదు. SC వర్గీకరణ తొందరలోనే అయిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి. దానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా మాట్లాడే శక్తులు ఏమీ చేయలేని పరిస్థితి. వర్గీకరణ ఒక పక్క పోరాటం జరుగుతూనే మరొక పక్క ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణనే కాదు, అనేక సకల జనులకి మేము ఉపయోగపడుతూనే ఉన్నాం. మా యొక్క ఉద్యమాన్ని పోషించుకుంటేనే సకల జనులకు ఉపయోగపడుతూనే శ్రీశ్రీ గారు చెప్పినట్టు తన కోసమే కాదు పరుల కోసం బ్రతకాలని ఒక నినాదంతో ఈరోజు మందకృష్ణమాది గారు చేస్తున్నటువంటి ఉద్యమం మహోన్నటువంటి ఉద్యమం. 1వ తేదీన విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే MSF జాతీయ కార్యవర్గ సమావేశాన్ని జిల్లాలో ఉన్నటువంటి మాదిగ విద్యార్థులంతా వేలాదిగా పాల్గొని జయప్రదం చేయవలసింది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మన చిరకాల వాంక్ష అయినటువంటి SC వర్గీకరణ సాధించుకునే దిశగా మా విద్యార్థులంతా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో నాయకులు పని గొల్లపల్లి శిశీంద్రి, గోవిందు, శ్రీనివాసులు, బాబు, జగ్జీవన్ రామ్ కమిటీ సభ్యులు, వంగపూరి పెంచలయ్య, పౌలు, రమణయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరులోని హరిజన వార్డులో ఉన్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. చిల్లకూరులోని హరిజన వార్డులో ఏర్పాటై ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైకాపా నాయకులు నందవరం సుబ్బారావు మాట్లాడుతూ క్లబ్ సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తుందని ఆయన వివరించారు. అదృష్టంగా భావిస్తాం. కారణం ఏంటంటే లయన్స్ క్లబ్ అంటే ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక సంస్థ. దాంట్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక విలువలతో కూడినటువంటి ఒక మంచి పనులు, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. వారి వద్ద నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి. వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటే మనం కూడా ఏదో ఒక ఇదోదికి సాయం చేయాలనేటువంటి ఆలోచన ధోరణి కూడా మనం కూడా కలుగుతుంది. అది ఆ విధంగా గూడూరులో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మనం కూడా ఎందుకు సేవ చేయకూడదు, మనకున్న దాంట్లో ఎంతో కొంత సేవాభావంతో మనం ఉండాలనేటువంటి ఆలోచన కలగడం ఆ లయన్స్ క్లబ్ చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బడిపిల్లల విషయానికి వస్తే ఉన్న స్థితిలో నుంచి ఉన్న స్థితిలోకి పోవాలనే ఒక దృఢ సంకల్పంతో
మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ కార్యక్రమం అందులో భాగంగానే ఈరోజు నోట్ పుస్తకాలు మీకు ఇవ్వడం అనేది కూడా మీకు విద్యకు సంబంధించినటువంటి సార్ చెప్పినట్టు టెక్స్ట్ బుక్స్లు ఇస్తారు, నోట్స్ బుక్లు ఉండవు. వాటి కొనుక్కోవాలంటే మన దగ్గర ఆర్థికంగా కొంచెం మనం వెనుకబడి ఉండొచ్చు. అది దృష్టిలో పెట్టుకుని మన లయన్స్ క్లబ్ వారు నోట్ పుస్తకాలు మనకు అందించడం కూడా ఒక మన శుభపరిణామం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకున్నాను. రాబోయే రోజుల్లో బడిపిల్లలకు మన రాష్ట్ర ప్రభుత్వం మంచి భవిష్యత్తు, మంచి ఉన్నత శిఖరాలు పోయేటట్టు కూడా మంచి ప్రణాళికలు కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రూపొందిస్తున్నాడు. దాన్ని అన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇంకా రెట్టింపుగా చూసుకునే మనస్తత్వం కలిగిన హెచ్ఎం గారు మీకు ఇక్కడ రావడం చాలా సంతోషం. అలాగే ఇక్కడ ఈ మండలానికి, చెలకూర మండలానికి వస్తే మా మిత్రుడు మా సుబ్బారావు గారు ఇక్కడ ఎవరికి ఏదన్నా అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా అంటే గతం నాకు అయితే ఒక 30 ఏళ్ళ నుంచి మా సుబ్బారావు బాగా పరిచయం. ఏదన్నా ఆటలు కానివ్వండి, ఏదన్నా చిన్న చిన్న అవసరాలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆయన తీర్చే మనస్తత్వం కలిగిన వ్యక్తి మా సుబ్బారావు గారు. ఆయన ఖచ్చితంగా కూడా ఇంకా కూడా కొత్త గవర్నమెంట్ కూడా మనకు వచ్చింది కాబట్టి ఏదైనా పేదవాళ్ళకు కూడా ఎక్కువ మందికి బాగా సహాయం చేసే స్వభావం కలిగిన మా సుబ్బారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ మీకు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పిల్లవాడికి 5 నోట్స్ల లెక్కన మేము ఇస్తున్నాం. గూడూరు మండలం అంతా, మ్యాక్సిమం మండలం అంతా బుక్స్ పంచే ప్రక్రియలో 4 ఏళ్ళ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. అదేవిధంగా చిలకూరు మండలానికి వస్తే మేము అనుకున్నది ఒక స్కూలే మమ్మల్ని అడిగారు, తర్వాత ఈ స్కూల్ కూడా అడిగిన వెంటనే మనం ఇవ్వాలని నిర్ణయించుకున్న లైన్స్ క్లబ్ నిర్ణయించుకొని ఇక్కడికి మీకు వచ్చి మరి నేనే ఉదయం ఫోన్ చేసి సార్కితో మాట్లాడాను. ఈరోజు వస్తున్నాం సార్, మీకు బుక్స్ ఇస్తామని చెప్పాము, మాట ప్రకారం బుక్స్ ఇస్తున్నాం. అదేవిధంగా మేము చెప్పే మాట ఏంటంటే ప్రతి సంవత్సరం మేడం మీకు కూడా ప్రతి సంవత్సరం ఈ స్కూల్కి ఖచ్చితంగా ఈ నోట్బుక్స్ మేము ఇస్తామని లయన్స్ క్లబ్ తరఫున మేమైతే వాగ్దానం చేస్తున్నాం. గూడూరు మండలం, చిలకూరు మండలం, చిలకూరు మండలం కూడా కలుపుకొని 16వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలకి నోట్బుక్స్ మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా దాతల సహకారాలతోటి మేము ఇస్తున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి మనం అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ముందుగా ఎడ్యుకేషన్ మీద, విద్య మీద మేము ఎక్కువ ఫోకస్ పెట్టాం లయన్స్ క్లబ్. ఆ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి మనం అన్ని రకాలుగా ఆదుకుంటే వాళ్ళు బాగా ఇంకా బాగా చదువుకుంటారు, బాగా వృద్ధిలోకి వస్తారనే ఒక ఏకైక ధ్యేయంతో లయన్స్ క్లబ్ ఈ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీరు ఒక్కొక్కరికి 5 నోట్స్లు ఇస్తున్నాం, మీరు వీటిని చక్కగా సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే బేస్ ఫౌండేషన్ మీకు ఈ ఎలిమెంటరీ స్టేజ్లోనే మీరు క్రమశిక్షణ మంచి నడవడికతోటి మీరు చదువును కొనసాగించాలి. ఇక్కడ నుంచి మీరు పై స్థాయికి దీన్ని చేసే సహాయ సహకారాలను మీరు దృష్టిలో పెట్టుకొని మీరు బాగా చదవాలి. మా ధ్యేయం కూడా అదే, మీరు బాగా చదువుకుంటేనే భవిష్యత్తు, చదువు ఒకటే ఉన్నత శిఖరాలు చేరుస్తుంది. టీచర్ చెప్పిన మాట అనేసి వాళ్ళకి మంచి పేరు చదవాలి, స్కూల్కి మంచి పేరు చదవాలి. స్కూల్కి మంచి పేరు చేస్తే టీచర్స్ మంచి పేరు వస్తుంది. అందువల్ల మీరు సక్రమంగా చదువుకొని రావాలి. పోతే ఈ మధ్య ప్రభుత్వం చాలా రాయితీలు ఇస్తారు మనకి, చిడిపడే ఉన్నాయి మామూలుగా. ఎందుకంటే అమ్మఒడి కార్యక్రమం అని మామూలుగా పెద్ద అక్కలకి సైకిళ్ళు ఇచ్చారు, సైకిళ్ళు బడబాట కార్యక్రమం అని ఉన్నాయి. అందువల్ల మీరు పెద్ద ఇచ్చా మీకు వస్తాయి, బాగా చదువుకోవాలి. మీరు చూపిస్తారు, ట్రస్ట్ ఇస్తారు, మీకు అంతా చాలా గొప్పగా చేస్తుంది మన ప్రభుత్వం. పిల్లలకి మంచి బుక్స్ పంచడం అయితేనేమి ఇవన్నీ చక్కగా పంచుతున్నారు. మీరు వాటిని సద్వినియోగం చేసుకొని మీరు రోజు స్కూల్కి వచ్చి చక్కగా చదువుకొని టీచర్స్ చెప్పినట్టు మాటింటూ గల్బా చేయకుండా చక్కగా చదువుకొని మంచి పేరు సంపాదించుకొని మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తేవాలి. మీరు బాగా చదువుకోవాలి మీరంతా, ఓకేనా? మంచి డిసిప్లిన్తో ఉండి బాగా చదువుకొని ఈ బుక్స్ ఇచ్చినందుకు మా లయన్స్ క్లబ్ వారు దీన్ని బాగా సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకోవాలి. మీరు పేద ప్రజల బ్రతుకుల్లో వెలుగులు నింపుతూ అందరినీ ఆనందంగా పయనింపజేసే ఒక సేవా సంస్థ లయన్స్, రోటరీ, తర్వాత ఇలాంటి సేవా సంస్థలు అనేవి ఉన్నాయి. అలాగే రెడ్ క్రాస్ ఇలాంటి సంస్థలు అన్నీ ఉన్నాయి. వాటిల్లో అన్నింటిలో కల్లా లయన్స్ క్లబ్ గూడూరులో
మంచి క్రియాశీల పాత్ర పోషిస్తూ ఉంది. విద్యని వాళ్ళు టేకప్ చేసుకొని పాఠశాలల్లో పిల్లలకి ఎన్ని ఉన్నప్పటికీ, పాఠశాలలో వాళ్ళ తల్లిదండ్రులు పుస్తకాలు కొనిస్తున్నప్పటికీ కొంతమందికి సంవత్సరం చివరిదాకా పుస్తకాలు ఉండకపోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే టెక్స్ట్ బుక్లు ఇస్తారు, నోట్స్లు ఇవ్వరు. మరి నోట్స్ బుక్లు కొనుక్కోవడం కొంచెం కష్టమని తల్లిదండ్రులు భావిస్తారు. కాబట్టి అలాంటి నోట్బుక్స్ కానీ మనం అందించినట్లయితే పిల్లలకి అవసరమైనటువంటి అన్ని పుస్తకాలు వాళ్ళకి చేరవేసినట్టు అవుతుందని భావించి ఈ సంవత్సరం విద్యా సంవత్సరం మొదలు నుంచి చేస్తున్నారు. ఇక దీంట్లో భాగంగా చిల్లకూరులో మెయిన్ పాఠశాలకి, మన పాఠశాలకి పుస్తకాలని మా పుస్తకాలకు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వాళ్ళు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జి చంద్రశేఖర్, కడివేటి చంద్రశేఖర్, క్లబ్ ప్రతినిధులు శ్రీనివాసులు, మదనమేటి రమణయ్య, ప్రధాన ఉపాధ్యాయుడు కొండయ్య తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని కలిచాడు గ్రామ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. భజనలు ఆకట్టుకున్నాయి. ఈ కళ్యాణానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు విరివిగా తరలివచ్చారు. ఈ పూజా కార్యక్రమాల్లో నిర్వాహకులు రవికుమార్, వసంతలక్ష్మి దంపతులు తదితరులు పాల్గొన్నారు. గూడూరులో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా నిదురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా.
తెగు చుక్క తిలకమెట్టి వేదమంత పూలు పెట్టి వేదమంత పువ్వులు పెట్టి పాదసేవ చేసుకునే వెడదాటిపోయనని ప్రశ్న వేయకుంటే మంచిదే ఇద్దరికి పెద్ద కొడు కంటే ముద్దేలే తండ్రికి అందుకనే సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సునీల్ కుమార్, పోతిరెడ్డి చెంచయ్య, చేజర్ల సుబ్బారెడ్డి, మన్నెం శ్రీనివాసులు, చెల్లా మస్తాన్ బాబు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిన్నారులకు చేయూత అభినందనీయం. చిల్లకూరు ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు దుస్తులు అందజేసిన సబ్ కలెక్టర్ ఆనంద్. వాలంటీర్ల ఎంపికలో సిఫార్సులకు తావులేదు. మండల పరిషత్ పురపాలక కార్యాలయాల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన అధికారులు. విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టాలి. బైజీపీ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడిన క్లబ్ ప్రతినిధులు. వైభవంగా సిద్ధేశ్వర స్వామి కళ్యాణం. కలిచాడు గ్రామ ప్రాంతంలో జరిగిన కళ్యాణంలో విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఇవేనాటి శివాభి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.